ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు పాస్కాయత్త కాల మూడవ ఆదివారము మొదటి పట్టణము నిర్గమ కాండము మూడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనము మరియు పదమూడవ వచనం నుండి పదహైదవ వచనం వరకు ఆ దినములలో మోషే తన మామయ్యు మిథ్యాను పురేహితుడైన ఇత్రో మందలను మేపుచుండెను అతడు అవతలకు మందలను తోలుకొని పోయి దేవుని కొండ హోరేబు వద్దకు వచ్చాను అక్కడ ఒక పొద నడిమి నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించాను మోషే కన్నులెత్తి చూచెను పొద మండుచుండెను కానీ అది కాలిపోవుట లేదు అంతటి మోషే నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలెను పొద ఏలా కాలిపోవుట లేదో తెలుసుకొనవలెను అని తలంచెను అట్లు పొదను పరిశీలించుటకై వచ్చు వచ్చుచున్న మోషేను చూచి యావే పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను అతడు చిత్తము ప్రభు అనెను దేవుడు దగ్గరకు రాకుము నీ చెప్పులు విడువుము నీవు నిలిచిన చోటు పవిత్ర భూమి సుమా నేను మీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకూబు దేవుడను అనెను మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనేను అంతటి దేవుడైన యావే ఐగుప్త దేశములు నా ప్రజలు అనుభవించు బాధలు కన్నులారా చూచి తిని దాసాక్షతలు బారి నుండి విడిపింపమని వారు చేసిన మనవి వింటిని వారు పడుపాట్లు గుర్తించి తిని ఐగుప్త దేశీయులు ఇనుప పిడికిల నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగివచ్చి తిని వారిని ఆ దేశము నుండి భాగ్యవంతమై సువిశాలమైన పాలు తేనెలు జాళ్ళు వారు నదైన కనానీయులు హితీయులు అమోరియులు పెరిసియులు హివీయులు యోబోసియులకు నిలమై ఉన్న దేశమునకు చేర్చదులు అప్పుడు మోషే దేవునితో అయినచో నేను ఇస్రాయలు వద్దకెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడుకు పంపినన్ని చెప్పవలెను కదా అప్పుడు వారు ఆ దేవుడి పేరేమి అని నన్ను అడిగినచ్చు నేనేమి చెప్పవలేను అని అనెను దేవుడు మోషేతో నేను ఉన్నవాడును అని అనెను మరియు ఉన్నవాడు నన్ను మీ కడుకు పంపెనని ఇజ్రాయేలీలతో చెప్పుము అనెను ఇంకను దేవుడు మోషేతో ఇజ్రాయేలీలతో నీ బిట్లు చెప్పవలేను మీ పితరుల దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన యావే నన్ను మీ దగ్గరకు పంపెను సర్వకాలములందు నాకదియే పేరు ఇక ముందు తరములు నన్ను ఈ పేరుతోనే పిలువుతురు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు కరుణామయుడు దయాపురితుడు ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు రెండవ పట్టణము పునీత చిన్నప్పగారు కొరింతిలకు రాసిన మొదటి లేఖ పదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఆరవ వచనం వరకు మరియు పదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు సోదరులారా మన పూర్వులకు ఏమి సంభవించినదో మీరు తెలుసుకునవలేనని నా కోరిక వారు అందరూ మేఘము క్రింద ఉండిరి సముద్రమును దాటి సురక్షితముగా ఆవలకు చేరిరి వారు మేఘమునందును సముద్రమునందును మోష సహవాసములోనికి భక్తిస్మము పొందిరి అందరను ఆధ్యాత్మికముగా ఒకే భోజనమును పుచ్చుకొనిరి అందరను ఆధ్యాత్మికముగా ఒకే పానీయమును త్రాగిరి ఏలైనా వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మిక మగు శిల నుండి దాహమును తీర్చుకొనిరి ఆ శిల క్రీస్తే అయినప్పటికీ వారిలో పెక్కు మందిని గుర్చి దేవుడు సంతోషింపలేదు కనుక వారి ప్రేతములు ఎడారియందు ఎందు చెల్లాచెదురు చేయబడినవి కావున వారి వలె మనము చెడు కోరికలు కలిగి ఉండరాదనుటకు ఈ విషయములు మనకు ఉదాహరణములు వారిలో కొందరి వలె మనము సనుగుకొనరాదు వారిలో కొందరు శనిగి వినాశకర్తచే నాశము చేయబడిరి దృష్టాంతములుగా ఉండుటకే వారికి ఇవి అన్నీ సంభవించినవి యుగాంతపు చిట్ట చివరి దినములలో జీవించుచున్న మనకు హెచ్చరిక ఉండటకే ఇవి అన్నయూ వ్రాయబడినవి కనుక తాను చక్కగా నిలపబడితేనని భావించే వ్యక్తి పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండవలేను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి బంధనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు ఆ సమయమున కొందరు బలులు సమర్పించినప్పుడు పిలాతు గలిలియా దేశీయులను చంపిన విషయమును యేసుతో చెప్పిరి అందుకు యేసు అట్లు చంపబడిన ఈ గలిలియా వాసులు తక్కిన గలిలియా వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచిచున్నారా కాదు హృదయ పరివర్తనము చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను సిలోయాము అను బురుజు కూలి దాని క్రిందపడి మరణించిన పదునెనిమిది మంది తక్కిన ఎరుషులేము వాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా కాదు హృదయ పరివర్తనము చెందనిచో మీరు అందరూ అట్టే నాశనము అగుదురని మీతో చెప్పుచున్నాను అని పలికెను యేసు ఈ ఉపమానమును చెప్పెను ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను కానీ అతనికి ఏమీ దొరకలేదు అప్పుడు అతడు తోటమాలితో ఇదిగో నేను మూడేండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను కానీ నాకు ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను అందుకు తోటమాలి అయ్యా ఇంకొక్క ఏడు ఓపిక పట్టుడు నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసెదెను ముందుకు ఫలించిన సరి లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక